కాబట్టి నాకు ఎప్పుడైనా ఒక మంచి పాత్ర వచ్చినప్పుడు చాలా గ్రాటిట్యూడ్తో ఆ పాత్ర నాకు రావడానికి సహాయపడిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటుంటాను. అండ్ ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో నాకు ఎప్పుడూ రానంత సాటిస్ఫాక్షన్ ఈ ఒక్క పాత్రలో వచ్చింది. అండ్ అటువంటి పాత్ర నాకు కల్పించిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా 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 ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో విషయం నేను శిరీష్ గారి గురించి చెప్పాలి. అండ్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు ఆయన ఒక 4-5 ఏళ్ళుగా తెలుసు. ఒక కొత్త రకమైన సక్సెస్కి ఫౌండేషన్ జరుగుతుంది, అది నేను చూశాను. అండ్ మీ అందరు మనసులు గెలుచుకున్నారు, ఇంకా చాలా చాలా మనసులు గెలుచుకుంటారు. ఇది కాకుండా తెలుగు సినిమాని ఒక కొత్త దిశలో నడిపించడానికి ఆయన గ్యారంటీగా ఓ 10 ఏళ్లలో ఈ సక్సెస్ని చాలా దూరం తీసుకెళ్తారు. అండ్ తెలుగు సినిమాని ఒక కొత్త దిశలో నడిపిస్తారని నాకు నమ్మకం. అండ్ మంచి కమర్షియల్ సక్సెస్తో పాటు మంచి మంచి సినిమాలు ఆయన చేస్తారని నాకు ఎందుకో 6 సెన్స్ అనిపిస్తుంది. అండ్ మీరందరూ కూడా బన్నీ గారిని ఎంత ఆదరిస్తున్నారో శిరీష్ గారిని కూడా అంత ఆదరిస్తారు, నన్ను కూడా అంతలో కొంత ఆదరిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.